క్యాటర్ వ్యవస్థను పరిశ్రమగా గుర్తించాలని క్యాటర్స్ ను అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉప్పల వరదరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు కిలారో శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక హోటల్లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రవికుమార్ అద్దేపల్లి, అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కల్వార్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల వరదరాజు, కిలారో శివాజీ మాట్లాడుతూ సభ్యులు సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కేటరింగ్ యాజమానులను భరోసా కల్పించే విధంగా కేటరింగ్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ప్రతినిధి గుప్తా తదితరులు పాల్గొన్నారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల క్యాటరింగ్ సోదరుల సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాకతీయ కన్వెన్షన్ అంబికా జీవెల్స్లో ఈ రోజున ఈ సమావేశం అయ్యాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావటం, అలానే గవర్నమెంటు ఈ యొక్క రంగాన్ని కూడా, క్యాటరింగ్ రంగాన్ని కూడా మరి ఇండస్ట్రీగా గుర్తించాలని, ఇండస్ట్రీగా గుర్తించి మిగతా ట్రేడ్స్కి, మిగతా ఇండస్ట్రీకి ఎలా అయితే సబ్సిడీలు కానీ ఏవైనా ఇస్తున్నారో గవర్నమెంట్ పరంగా అటువంటి మాకు కూడా వర్తింప చేయాలని, మరి ఫుడ్ రంగాన్ని మరి ఫుడ్ సేఫ్టీ కానీ అట్లనే వచ్చేటప్పటికి జిఎస్టీ ట్యాక్సుల్లో కానీ మాకు కూడా ఏ రకంగా అయితే మిగతా యొక్క ఇండస్ట్రీలకి మరి పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీలకు కూడా ఇస్తారో మా యొక్క క్యాటరింగ్ రంగానికి కూడా అటువంటి వస్తువులు కల్పించాలని, మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రకంగా మేము ప్రతి జిల్లా తిరిగి జిల్లాలో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా సమాయత్తం చేసి ఈ యొక్క క్యాటరింగ్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ని బలోపేతం చేయాలని మీటింగ్ పెట్టాం. అట్లనే ఈ యొక్క స్టేట్ క్యాటరర్స్ అసోసియేషన్ కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ ఢిల్లీ, బాంబే, గుజరాత్ అన్ని మొత్తం టోటల్ స్టేట్స్ అన్నీ కలిపి కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ సంస్థ ఉంది. ఆ సంస్థకు అనుబంధంగానే ఈ యొక్క స్టేట్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఈ అసోసియేషన్ స్థాపించిన ఉద్దేశం ఏంటంటే మొత్తం స్టేట్ మొత్తం ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరూ దాటి మీద తీసుకురావాలని, ప్రభుత్వ పరంగా ఏదైనా మరి స్థానికంగా ఉన్న సమస్యలపైన ఎటువంటి జీవోలు ఏమన్నా దీని మీద ఇబ్బందికరమైన జీవోలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి విరమించుకోవడానికి కానీ ఈ యొక్క అసోసియేషన్ ముందుండి నడిపిస్తుందని మా ఉద్దేశం. నా పేరు కిలార్ శివాజీ.